ప్రెషర్ కుక్కర్ తీసుకుని అందులో ఒక గ్లాస్ కందిపప్పు తీసుకోవాలి. కందిపప్పుని శుభ్రంగా కడిగి మూడు గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. శుభ్రం చేసుకుని కడిగిన గోంగూరను వేసుకోవాలి. ఒక పెద్ద ఎర్రగడ్డ తీసుకుని సగమేమో ఈ విధంగా లావుగా తరుపుకోవాలి, ఇంకొక సగం సన్నగా తరుపుకోవాలి. కొన్ని వెల్లుల్లి రెబ్బలు తీసుకుని దంచుకోవాలి. పచ్చిమిర్చి తీసుకుని ఒక మూడు పచ్చిమిరపకాయలు సన్నగా తరుపుకోవాలి, లేదా పొడవుగా అయినా తరుపుకోవచ్చు. గోంగూర పులుపు తక్కువగా ఉంటే టమాటా కూడా వేసుకోవచ్చు. కొద్దిగా పసుపు వేసుకోవాలి, కారం వేసుకోవాలి, లావుగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి, పచ్చిమిర్చి వేసుకోవాలి. మూత పెట్టుకుని మీడియం మంట మీద 3 నుంచి 5 విజిల్స్ రానివ్వాలి. కుక్కర్ చల్లారిన తర్వాత మూత తీయాలి. పప్పు ఆకు చక్కగా ఉడికిపోయాయి. ముదకవం తీసుకుని బాగా కలుపుకోవాలి ముదకవంతో. రుచికి సరిపడ ఉప్పు వేసుకుని కలుపుకోవాలి. పప్పును పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు తిరగమాత వేసుకుందాం పప్పుకు. పప్పుపై చిన్న వాండి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. నూనె ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు కావాలంటే. 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ మినప్పప్పు వేసుకోవాలి. కొద్దిగా ఇంగువ వేసుకోవాలి. తిరగమాతను వేగనివ్వాలి మీడియం మంట మీద. తిరగమాత వేస్తూ ఉంది. వీటిలో కొద్దిగా వెల్లుల్లి, దంచిన వెల్లుల్లి వేసుకోవాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలను వేయించుకోవాలి. మీకు కానీ ఇష్టం లేకపోతే వెల్లుల్లి అలాగే ఉల్లి స్కిప్ చేసేయచ్చు. వెల్లుల్లిని ఉల్లి వేసుకోకుండా కూడా చేసుకోవచ్చు. కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేగిపోయాయి. ఇప్పుడు స్టవ్ పై కుక్కర్ పెట్టుకుని ఇందులో ఇద్దరు మాత్రం వేసేసుకుందాం. బాగా కలుపుకోవాలి. అలాగే ఈ తిరగమాత గుండె కూడా కొద్దిగా పప్పు వేసుకుని మొత్తం నానుకొని పప్పులో వేసేసుకోవాలి.
బాగా కలుపుకొని ఒక 2-3 నిమిషాలు లేదా 5 నిమిషాలు బాగా తెల్లనివ్వాలి పప్పు కొద్దిగా. మీకు కానీ కొంచెం పలచగా కావాలంటే కొద్దిగా నీళ్ళు వేసుకోవచ్చు. కొద్దిగా నీళ్ళు పోసుకుని ఒక 5-6 నిమిషాలు ఉడికించుకుంటే గోంగూర పప్పు తయారైపోతుంది. కావాలంటే కొద్దిగా నీళ్ళు పోసుకోవచ్చు. పప్పు గట్టిగా ఉంది కదా, ఇంకా గట్టిగా అయిపోతుంది చల్లారిందంటే. మీకు నచ్చిన కన్సిస్టెన్సీలో చేసుకోండి. ఈ విధంగా పప్పు తెల్లుతున్నప్పుడు బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ వేసుకుంటే సరిపోతుంది. గోంగూర పప్పు తయారైంది. గోంగూర పప్పు తయారైంది. మీరు కూడా ఒకసారి రెసిపీని చేసి చూడండి. ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేసి చెప్పండి. మరికొన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.